చూస్తే తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న మండపేట నియోజకవర్గం ఇప్పుడు కరోనా కేసులతో అల్లాడుతుంది. మండపేట పట్టణం రూరల్ గ్రామాల్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా రాయవరం మండలంలోనూ రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గొల్లల మామిడాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు పలువురు పాజిటివ్ బారిన పడుతూనే ఉన్నారు. ఇటీవలే వేములపల్లికి చెందిన కొందరు వ్యక్తులు వివాహానికి వెళ్లి కరోనా బారిన పడడంతో అదే వివాహానికి వెళ్లిన చెల్లూరు గ్రామస్తులు తాము ఆ వివాహానికి వెళ్ళామని తమకు కరోనా పరీక్షలు నిర్వహించాలని వైద్య అధికారులను వేడుకున్నారు. అందరూ టెంట్ వేసుకు కూర్చుంటాం. అప్పుడు మీ ఆఫీస్ దగ్గర పీడీ గారు వచ్చి కూర్చున్నాం అంటే దీని సమస్య ఏంటనేది ఆయన తెలుసుకోవాలి. అమ్మా సింపుల్ ఇష్యూ ఇంకా ఎంతసేపు మాట్లాడాలి కదా, సింపుల్ ఇష్యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ఎన్వి భాస్కర్ అనుపర్తిసే. ఈ రోజున రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో సూర్యారావుపేటలో పల్లెలపేటలో రెండు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దీనికి సోర్స్ ఏంటంటే జీ మామిడాడ మనకి की జీమామడలో కరోనా ఉద్రృతంగా వచ్చిన విషయం తెలుసు. అక్కడ ఒక పల్లెల కమ్యూనిటీలో పెళ్ళికి వీళ్ళు రిలేటివ్స్ అందరూ హాజరవడం జరిగింది. వీళ్ళు ముందుగానే కొంచెం 3 డేస్ బ్యాక్ ఇక్కడ అధికారులందరూ కూడా తెలుసుకుని వీళ్ళు కూడా టెస్టులు చేయడంతో 15 మందికి ఇద్దరికి పాజిటివ్ రావడం జరిగింది. వీళ్ళు కూడా ప్రైమరీస్ గుర్తించి ప్రత్యేకంగా లిమిటెడ్ గా కూడా వాళ్ళకి టెస్టులు చేస్తాము. ఇప్పుడు దీనికి రెండు కేసులు కూడా సుమారు 50 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇదంతా ఒక కంటైన్మెంట్ జోన్ అవుది. 200 మీటర్ల కంటైన్మెంట్ జోన్ మనం పెట్టి ఆ తర్వాత అనదర్ 200 మీటర్ల బఫర్ జోన్ పెడతాము. ఈ కంటైన్మెంట్ జోన్ లో ఏ విధమైన యాక్టివిటీస్ అంటే బ్యాంకింగ్ స్కూల్స్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవి కూడా వర్క్ చేయడానికి వీల్లేదు. బఫర్ జోన్ లో మాత్రం కొంచెం మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మిగతా రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా దీంట్లో అమలు అవుతాయి. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకుని గమనించవలసిన విషయం ఏంటంటే మీరు ఒకళ్ళొకళ్ళ ఇంట్లోంచి రాకుండా మీకేమైనా ఎసెన్షియల్ కమోడిటీస్ కావాలంటే ఎండీఓ గారు ఎంఆర్ఓ మేడంతో వాళ్ళ సార్లు సంప్రదించి వాలంటీర్ల ద్వారా మీకు సప్లైస్ కావాలంటే ఇచ్చి ఏర్పాటు చేస్తాము. అలాగే రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. అత్యవసరమైన ఒక రోడ్డు తప్పించి మిగతా రోడ్లన్నీ బ్లాక్ చేస్తాము. ప్రజలు దీనికి సహకరించాలి. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్పించి బయటికి పంపించబడదు. 28 రోజుల వరకు ఈ కంటైన్మెంట్ జోన్ ఉంటుంది. ఫర్దర్ గా ఏ కేసెస్ రిపోర్ట్ కాకపోతే 21 డేస్ వరకు ఇది అమలులో ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించి 28 రోజులకు బాధపడే కంటే 21 రోజులకే పరిమితం కోరుకుంటూ మీకు ఎవరైనా సరే ఈ కరోనాలోగా చెప్పబడుతున్న లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్టులు చేయించుకుని ఇది మరికొంతమందికి విస్తృతం కాకుండా సహకరిస్తారని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రెవెన్యూ మరియు డెవలప్మెంట్ అధికారి తరఫున కూడా ఈ చెల్లూరు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము.